महात्मा गांधी 151వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదిన వేడుకలు ఎల్బీ నగర్ లోని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి జెకెడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న జరిగిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అరెస్టును జెకెడి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దళితులపై జరిగిన దాడికి పరామర్శగా వెళితే అడ్డుకోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు మోడీలు రాహుల్ గాంధీకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అలాగే మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి పురస్కరించే జయంతి కార్యక్రమాలు నిర్వహించుకొని అలాగే నిన్న జరిగిన ఏదైతే యూపీలో జరిగిన సంఘటనను ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడ ఒక దళిత మహిళపై జరిగిన అత్యాచారాలను పరామర్శించడానికి వెళ్ళిన ఒక భారతదేశంలో ప్రముఖ ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిన రాహుల్ గాంధీ గారిని పట్ల అమానుషంగా దౌర్జన్యంగా యోగి ప్రభుత్వము దౌర్జన్యం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని గట్టె దింపాలని చెప్పి కోరుకుంటూ మొయినాబాద్లో జరిగిన ఈ అనే మహిళపై జరిగిన అత్యాచారాలను ఇప్పటి వరకు కూడా దోషులను గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకోలేదని చెప్పి మీ అందరు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాలని గద్దె దించాలని చెప్పి కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి ఒక దళిత సోదరి ఆ సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు దౌర్జన్యంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ప్రధాని కుమారుడు అని చూడకుండా ఆయన నెట్టేయడము కానిస్టేబుళ్లతోని వాళ్ళు దూషణ వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా సిగ్గుచేటి. దేశానికి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈరోజు జరుగుతున్న సంఘటనలు ఏంది? ఒక అమ్మాయిని నలుగురు బలవంతం చేసి రేప్ చేసి ఆమెను చంపే స్థితికి తీసుకొచ్చిందంటే ఎంత అమానుషమో ఆలోచించండి. ఈ విషయానికై ప్రతిపక్ష నేతగా తను వెళ్ళి పరామర్శించడానికి కూడా అనుమతి లేని స్థితిలో ఈరోజు భారతదేశం ఉంది. వీ వాంట్ జస్టిస్ ఫర్ ఆయా బేగం. ఎవరైతే మొయినాబాద్లో టీఆర్ఎస్ నాయకుడు రేప్ చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండో మనీషా వాల్మీకి కూడా న్యాయం చేయాలి, కఠినంగా శిక్షించాలి. ప్రధానిగా ఉన్న వాళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీ గారు ఇలా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళని అడ్డుకోవడం రేపు ఇంపడే బీజేపీ గవర్నమెంట్ మోడీ కానీ అక్కడ యోగినాథ్ కానీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఏ విధంగా అయితే చెప్పకుండా మొండి వైఖరిగా పోతే మేమంతా కూడా ఏ ఇక్కడ ఏ రాష్ట్రంలో కానీ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కానీ బీజేపీ వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది, వాళ్ళ ఇంట్ల మీద ముట్టడి చేయడం జరుగుతుంది అని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బీజేపీ.